కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బుసినవేని సురేష్ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన అయిత ప్రకాష్ రెడ్డికి స్వాగతం పలికి పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, నేను స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు అండదండలతో కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల అరాచకాలకు వ్యతిరేకంగా అధిష్టానం పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 37 కార్పొరేషన్ చైర్మన్లను నియమించిందని, వారందరూ కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తనకు పదవి రావడంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాత్ర ఉందని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే తనను సన్మానించిన పెద్దపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు నన్ను మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, శ్రేణులు అందరూ సన్మానించడం జరిగింది. వారందరికీ పేరు పేరు అన్నారు, అందరికీ ధన్యవాదాలు చెప్తూ మా కీసు చేసిన పెద్దలు శ్రీపారావు గారి అందరి దండలతో కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కార్యకర్తగా పనిచేస్తూ, మరియు శ్రీధరబాబు గారి నాయకత్వంలో కూడా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీకి చాలా ఒక పద్దతి గల కార్యకర్తగా ఉంటూ అన్ని ఇలా గ్రామ పిసిసి కానీ ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామాన ప్రతి ఇంటికి తీసుకుపోయి వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఎండగడుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు మేము మన రాష్ట్రంలో కూడా 37 మందికి తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా నిబద్ధతగా పనిచేసినటువంటి నాయకులకు ఇవ్వడం జరిగింది. దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం కోసం ఖచ్చితంగా పనిచేయండి. పార్టీ మిమ్మల్ని గుర్తించి మీకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుతూ, మన మిత్రుడు మీ పెద్దపల్లి ఎమ్మెల్యే మాకు దగ్గర మిత్రుడు, వారి సహాయం కూడా నా నియామకంలో ఉంది కనుక వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గత ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు నిర్వహించిన అయిత ప్రకాష్ రెడ్డికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనడానికి అయిత ప్రకాష్ రెడ్డి ఒక నిదర్శనమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో ప్రతిపక్క రిజర్వాయర్తో పాటు ఇతర సమస్యల పరిష్కార దిశగా మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అన్న పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి పెద్దపల్లికి రావడం జరిగింది. అన్న మాకు అత్యంత సన్నిహితుడు, ఆయనకు స్వాగతం పలికి ఆయనకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఆయనే 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తి, తనను గుర్తించి మంచి రాష్ట్ర పదవి ఇచ్చినందుకు చాలా సంతోషం, మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు తగిన గుర్తింపు వస్తానే అనే దానికి నిదర్శనమే మా ప్రకాష్ అన్న.
తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ పనిచేసే వ్యక్తికి తప్పకుండా ఒక గుర్తింపు ఉంటాయి అనే చెప్పి ఉదాహరణగా ప్రకాశనను చూసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కానీ ఏదైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అది అందరికీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి వాటిని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం కానీ, బంతిని నియోజకవర్గం కానీ, పెద్దపల్లి రామగుండం నియోజకవర్గం కానీ మంత్రి శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో పత్తిపాక రిజర్వాయర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కానీ మా యొక్క నాయకులు ముందుబడి ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ముందుకు పోతున్నారు. ప్రజలందరూ గమనించి రాబో స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించి మాకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని గతంలో పాట ఏదైతే 20-30 సంవత్సరాల కళ్ళు పార్టీకి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని గుర్తించి ఒక 32 మందిని కార్పొరేట్ చైర్మన్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా మా దుద్దిల శ్రీధరరావు గారి నియోజకవర్గం నుండి మా అయిత ప్రకాష్ అన్న ఒక చైర్మన్, ఏది టీపీసీ అనే ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకోవడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఆయన ఒక 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి సీతారావు గారికి మొదలుకొని శ్రీధరరావు వరకు కష్టపడుతూ మంత్రి నియోజకవర్గం లోపల ప్రజల వెంట వండుకుంటూ అలాగే ఎంపీవీగా పనిచేసిన కాలంలో పాట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. అది గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయనకు రాష్ట్ర చైర్మన్ కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా అన్నగారికి ఒకటే విన్నపించేది ఏమనగా, ఇట్లాంటి కష్టపడే వ్యక్తికి ఖచ్చితమైనటువంటి ఈ చైర్మన్ పదవులు కానీ ఇంకా చిన్న అక్కడి నామినేట్ ఎవరైతే కింది కార్యకర్త ఉందో వాళ్ళకు నాయకు చేకూర్చాలా అన్న ద్వారా దృష్టికి తీసుకోబోతున్నాము. ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు పోయి వాళ్ళకు కూడా ఎంతోమంది కార్యకర్తలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తించాలని చెప్పి అన్నగారికి వీళ్ళ గురించి తెలియపట్టాలని కోరుకుంటున్నాను. పట్టణ కాంగ్రెస్ తరఫున మరియు మా పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తరఫున, కార్యకర్తలు మరియు నాయకుల తరఫున అలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాగాల శ్రీకాంత్, జడల సురేందర్, పైడ రవి, ఎరుకల రమేష్, దేవనంది దేవరాజు, హకీం అస్లాం, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, నదీం తదితరులు పాల్గొన్నారు.